परम शांति बेहद परिवारमुनकु बेहद परम परम महानात्मलकु श्रेष्ठ आत्मलकु जागृतमैन दिव्यात्मलकी बेहद परम महाशांति बापूजी दशरथभाई पटेल तेलुगु चैनलकु बेहद सुस्वागतम। स्वयंगा आनंदंगा परमानंदंलो उन्नारु कदा అని అంటున్నారు అనంతభాయ్। ఈరోజు లైవ్ ప్రోగ్రాంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఒక మంచి టాపిక్ తోటి మనం ప్రారంభం చేద్దాం। పరమాత్మని స్మృతిలో ఉన్నప్పుడు జ్ఞాని ఆత్మలకైనా భక్తాత్మలకైనా ఆ యోగానందంలో ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి। ఇలా ఎందుకు వస్తూ ఉంటాయి అంటే మానవులు అతి ప్రేమగా భావుకతతోటి ప్రేమలో లవలీనమైపోతే ఆనంద బాష్పాలు వస్తాయి। భూమిపైన ఉన్న ఆత్మలందరూ భావన కలిగిన వాళ్ళే, భావనలకు ఆధీనమే। అదే భక్తి మార్గంలో అయితే భావన ఎక్కువగా ఉంటుంది। యద్ భావన్ తద్ భవంతి అంటారు, భావన తగ్గ ఫలితం లభిస్తుందని బాపంటారు। ఇక జ్ఞానంలో అయితే అనన్యమైన ప్రేమ కలిగినప్పుడు యోగంలో ప్రేమ అశ్రువులు వస్తూ ఉంటాయి। భావనలు అనేవి కొన్ని హద్దు నుండి ఉంటాయి, కొన్ని బేహద్దు ఉంటాయి। ఏదైనా సరే భావనలన్నీ మనకు లిమిటెడ్ ఏ। జ్ఞానం తెలిసే కొద్దీ భావనల నుండి అతీతంగా కావాలి అని తెలుస్తూ ఉంటుంది। పరమాత్మని స్మృతి చేయండి అని చెప్తూ ఉంటారు, భగవంతుని జ్ఞాపం చేయండి అని। అప్పుడే ఆనందం కలుగుతుంది। అయితే ఈ యొక్క స్మృతితోటి ఆత్మలో పవర్ పొందే కొద్దీ ప్రతి ఒక్క పరిస్థితి నుండి అతీతంగా వెళ్ళగలుగుతారు। దుఃఖము బాధ ఆ యొక్క దుఃఖంతో అశ్రువులు అనేవి ఉండవు। ఇంకా ప్రతి ఒక్క వస్తువు కూడా ఇది హద్దులు ఇక్కడ ఉండేది, సాధ్యమైనంత వరకు కూడా సబ్ కాన్షియస్ మైండ్లో మీరన్నీ కూడా రికార్డింగ్ పాజిటివ్గా చేసుకుంటే పరమాత్మని యొక్క స్మృతి సహజము ఆనందం కలుగుతూ ఉంటుంది। పరమాత్మ గురించి సంపూర్ణ పరిచయము జ్ఞానము అని ఎవరు ఎందుకు జ్ఞానం చెప్తున్నారు, దేనికోసం అనే జ్ఞానం అర్థమైనప్పుడు ఆనందం కలుగుతూ ఉంటుంది। ప్రేమ అనన్యంగా అనంతంగా ఉంటే సహజ స్మృతి అనేది కలుగుతూ ఉంటుంది। ప్రేమ భావన ఉత్పన్నం అనేది ఎవరో చేస్తే వచ్చేది కాదు, ఇది మీ లోపల నుండి మీ యొక్క స్థితిని బట్టి తయారవుతూ ఉంటుంది। దీని గురించి మాట్లాడదాం అనుకుంటే తెలుసుకుని సాధనతోటి అనుభవపూర్వకంగా గ్రహించవచ్చు। ఏదైతే ఇక యోగంలో ఆనంద బాష్పాలు వస్తున్నాయి, తన్మయమైపోయాను అది ఇది అంటే ఇది కూడా ఒక రకంగా బాల్య స్టేజే। జ్ఞానము ఎంతెంత అర్థమవుతూ ఉంటుందో ఈ భావాతీతమైనటువంటి స్టేజ్ అనేది వస్తుంది, స్మృతి అనేది వస్తూ ఉంటుంది। ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, మానవుల యొక్క స్థూల శరీరంలో ఇంద్రియాలు యొక్క ఇంద్రియాల యొక్క స్థితి సూక్ష్మం నుండి ప్రారంభమవుతూ ఉంటాయా? ఇంద్రియాలు ఏ విధంగా అంటే స్పర్శ, దృష్టి, శ్రవణం, కర్ణం, వినటం, ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు చెప్తుంటారు కదా, ఇవన్నీ కూడా పైలోకంలో కూడా ఉంటాయా, సూక్ష్మ శరీరంలో కూడా ఉంటాయా అని అడుగుతూ ఉన్నారు। దానికి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, బాపూజీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, జేస బ్రహ్మాండ వైసా పిండ్, ఎలాంటి బ్రహ్మాండమో అలాంటి పిండం ఉంటుంది అని। ఈ పృథ్వీ లోకంలో పంచతత్వాల ప్రపంచము, ఇక్కడ శరీరంను తీసుకోవడానికి ఈ ప్రపంచంలో ఒక రూల్ ఉంటుంది, అదేమిటో అనేది అందరు అర్థం చేసుకోవాలి। అయితే మీరు ఏ శరీరంలో ఉంటే ఆ దేహం యొక్క కర్మేంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి, సూక్ష్మ శరీరంలో ఉంటే ఇట్లాంటి పంచేంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు కాదు, సూక్ష్మ పంచేంద్రియాలు ప్రాణేంద్రియాలు ఉంటూ ఉంటాయి। ఆ ప్రపంచంలో ఉండే నియమాలు ఆ ప్రపంచంలో ఉంటాయి, మరి
స్థూల ప్రపంచంలో కర్మేంద్రియాలు ఉంటే సూక్ష్మ శరీరంలో కాళ్ళు చేతులు ఏముండవు. కళ్ళతోటి చూస్తూ ఉంటారు. అయితే చెవులతోటే వినాలి అనే ఏం సిస్టమ్ లేదు. అక్కడ నోటితోటే మాట్లాడాలని లేదు, కళ్ళతోటే మాట్లాడచ్చు. అంటే ఒకే కర్మేంద్రియం ఆ పనికే చెయ్యాలి అనేది లేదు. వాళ్ళకు కొద్దిగా శక్తి ఉంటుంది సూక్ష్మ శరీరంలో. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి సిస్టము అక్కడ ఉండదు. స్థూల జగత్తుకి సూక్ష్మ జగత్తుకి కొంత డిఫరెన్స్ ఉంటుంది. బాపూజీ లైఫ్ ఆఫ్టర్ డెత్ అనగా మృత్యు తర్వాత జీవితం అనేది ఎలా ఉంటుందనే వీడియోలో చాలా చక్కగా దీని గురించి చెప్పారు. మానవుల్లో స్థూల కర్మేంద్రియాలు సూక్ష్మ కర్మేంద్రియాలనే నిర్ణయించబడతాయా అనుకుంటే అలా ఏమి కాదు. స్థూల ప్రపంచంలో నుండి సూక్ష్మ శరీరంలోకి వెళ్తే అక్కడ ఇవేమి వేరుగా ఉంటాయి, ఇవి పనిచేయవు. ఒక్కొక్క ఆకారి ప్రపంచానికి ఒక నియమం ఉంటుంది, నిరాకారి ప్రపంచానికి ఒక నియమం ఉంటుంది, సాకార ప్రపంచానికి తత్వాలకి ఒక నియమం అనేది ఉంటుంది. ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క నియమము, గెలాక్సీకి వేరే నియమము, యూనివర్స్కి వేరువేరుగా ఉంటాయి. మృత్యు లోకంలో నియమాలు అమర లోకంలో ఉండవు, వంద కళల బ్రహ్మాండంలోనూ ఉండవు. అన్ని చోట్ల వేరువేరుగానే ఉంటాయి. ఇక సూక్ష్మ లోకల్లో స్పర్శ, గంధ, రంగు, రూపము అన్ని వేరుగా ఉంటాయని బాపూజీ చెప్పారు. ఇవి శాస్త్రాల్లో కూడా వర్ణించడం జరిగింది. సూక్ష్మ ఇంద్రియాలతోటి అనుభవం అనేది పొందుతూ ఉంటారు. సూక్ష్మ లోకంలో సూక్ష్మ ఇంద్రియాలతోటి అనుభవం పొందుతూ ఉంటారు అని చెప్తున్నారు అనంతమే. నెక్స్ట్ ప్రశ్న, జ్ఞానంతో వైరాగ్యం వస్తుందా లేక వైరాగ్యంతో జ్ఞానం వస్తుందా? జ్ఞానము వైరాగ్యము యొక్క వివరణ ఏంటి అని అడుగుతున్నారు. దానికి అనంతభాయ్ చెప్తూ ఉన్నారు, జ్ఞానంతో వైరాగ్యం వస్తుంది అంతేగాని వైరాగ్యంతో జ్ఞానం రాదు. అంటే ఏంటంటే, జ్ఞానం వినంగా వినంగా పూర్తిగా సత్యాన్ని తెలుసుకున్నప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. సత్యం తెలుసుకుంటే జీవితంలో వైరాగ్యం అనేది వస్తుంది. భౌతిక జగత్తులోని అన్నిటినీ కూడా అతీతంగా కాగలుగుతారు. భౌతిక జగత్తులోని ఉన్నటువంటివన్నీ కూడా హద్దే, ఇవన్నీ కూడా వినాశనం అయిపోయాయి అని తెలుసుకుంటారు. దీని యొక్క లోతుకు వెళ్ళే కొద్దీ, ఆ యొక్క వైరాగ్యం యొక్క అనుభూతి పెరిగే కొద్దీ, ఆ ప్రపంచం, అతి భౌతిక ప్రపంచం గురించి మనసు పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, అన్నిటికీ అతీతంగా అయిపోతారు. దీనికోసమే మీరు దేనికోసమైతే మీరు అనేక సంవత్సరాల నుంచి వెతుకుతూ ఉన్నారో అది మీకు లభించినట్లు మీకు అనిపిస్తుంది. దాంతో ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది. స్థూలమైన ఆనందం మీకు లభిస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయం ఉంటుంది, అప్పుడే అన్నీ అర్థమవుతూ ఉంటాయి. శరీరం అనేది ఒక సాధన. ఏదైనా సరే ఈ యొక్క ప్రపంచంలో వస్తు వైభవాలు అన్నీ కూడా లిమిటే. వీటిని ఉపయోగించుకొని జ్ఞానంతో సత్యతా శక్తిని మీరు జాగృతం చేసుకోవాలి. అయితే ఈ లిమిట్ అయినటువంటి వస్తు వైభవాలు హద్దే ఉంటాయి, ఇవి వెంట వచ్చేది కాదు. మనసుకు అతీతంగా వెళ్ళిపోతే కానీ వైరాగ్యం అనేది రాదు. ఎప్పుడైతే మరి మీ యొక్క భక్తి పూర్తవుతుందో, సమాప్తి సమయం వస్తూ ఉంటుందో, అప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోగలుగుతూ ఉంటారు. వైరాగ్యము వస్తుంది, ఆటోమేటిక్గా జ్ఞానము అందుతుంది. నెక్స్ట్ ప్రశ్న, ఆధ్యాత్మిక ఉన్నతి ఆత్మ కళ్యాణం వైరాగ్యానికి ఎంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది? దీనికి సమాధానం అన్నయ్య చెప్తున్నారు, వైరాగ్యంతో ఆత్మ ఉన్నతి జరుగుతుంది, అప్పుడు ఆధ్యాత్మిక ప్రగతిలోకి వెళ్ళగలుగుతూ ఉంటారు. ఆధ్యాత్మిక ఉన్నతి జరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి అనగా ఆత్మ యొక్క చైతన్యం యొక్క ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం. ఆత్మ కళ్యాణము వైరాగ్యం కలిగినప్పుడే వాళ్ళని వాళ్ళు తెలుసుకుంటూ ఆత్మజ్ఞానంతో వాళ్ళు ఆత్మ కళ్యాణం చేసుకోగలుగుతారు. ఇది సహకరిస్తూ ఉంటుంది. వైరాగ్యం అనేది ఆత్మ కళ్యాణానికి సహకరిస్తుంది. మనసు కంట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో, జ్ఞానం అర్థమవుతుందో, మనసుని కంట్రోల్ చేసుకుంటారు. భావనలు కూడా అతీతంగా అయిపోతూ ఉంటాయి, భావనలకు మారిపోతూ ఉంటాయి.
వికృతి చేంజ్ అయిపోతూ ఉంటుంది. వైరాగ్యంతో జ్ఞాన అనుభూతి, జ్ఞాన ప్రాప్తి అనేది కలిగిస్తూ ఉంటుంది. జ్ఞానంతో ఏదైతే కళ్ళతో చూస్తూ ఉన్నారో అది నశ్వరమైనది అని గుర్తించినప్పుడు, ఈరోజు ఉంటే రేపు ఉండవు అని అర్థం చేసుకున్నప్పుడు విషయ వాసనలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా విషయ వాసనలు ఉంటే జ్ఞానం అనేది అర్థం కాదు. ఎప్పుడైతే జ్ఞానం అర్థమవుతూ ఉంటుందో వస్తుందో నెమ్మది నెమ్మదిగా పూర్తిగా మేల్కొంటారు. ఎంత త్వరగా మేల్కొంటారు అంటే ఎంత జ్ఞానం అర్థం చేసుకుంటారో అంత త్వరగా. ఇక వైరాగ్యం లేకపోతే మనసు అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. మనసులో జ్ఞానం కూడా స్థిరంగా ఉండదు. మాటి మాటికి అన్ని ప్రదేశాలకు మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. అందరి చక్కర్లోకి, అందరి వలలోకి ఇరుక్కుపోతూ ఉంటారు. అందుకనే వైరాగ్యము, ఆత్మజ్ఞానము కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. బేహద్దు జ్ఞానం బేహద్దు వైరాగ్యాన్ని కలిగిస్తుంది. హద్దు జ్ఞానం హద్దులో వైరాగ్యాన్ని తెస్తూ ఉంటుంది. అందరికీ బేహద్దు ప్రాప్తి అనేది లభించదు. ఎందుకంటే బేహద్దు జ్ఞానం అందరికీ అర్థం కాదు కదా. బేహద్దు ప్రాప్తిని పొందుటకు పురుషార్థం చేయగలిగితే బేహద్దు ప్రాప్తిని పొందగలుగుతారు. అసలు బేహద్దు త్యాగము అంటే సంకల్పాలను కూడా త్యాగం చేయటం. వైరాగ్యము అంటే మీ లోపల ఉండేది హద్దోరు బేహద్దు ఉండొచ్చు. అందుకనే బాపూజీ అంటారు, సోచనే కెలియబి సోచనాహే, ఆలోచించడానికి కూడా ఆలోచించాలి అని. ఇది మన లోపల ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అప్పుడు వెళ్ళిపో అతీతంగా వెళ్ళగలుగుతూ ఉంటారు. నెక్స్ట్ ప్రశ్న, మనుష్య శరీరంలో చక్రాల యొక్క స్థానం ఏంటి, షట్చక్రాలు అని అంటారు కదా, వాటి రహస్యం ఏంటి అనే ప్రశ్న అడుగుతున్నారు. దానికి సమాధానం, ఈ షట్చక్రాల గురించి శాస్త్రాల్లో చెప్పినవే. బాపూజీ దీని గురించి వీడియోలో కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం, గీతా జ్ఞానంలో వీటి గురించి ఎక్కడ వర్ణించలేదు. 18 అధ్యాయాల్లో 18 యోగాల గురించి చెప్పారు. డైరెక్ట్గా ఆత్మజ్ఞానం చెప్పారు. మిమ్మల్ని మీరు ఆత్మ అనుకొని పరమాత్మ తండ్రిని జ్ఞాపకం చేస్తే డైరెక్ట్గా పరమపదం పొందుతా అన్నారు. అంతేగాని షట్చక్రాలను ఓపెన్ చేసుకోండి అని ఎక్కడా చెప్పలేదు. అయితే ఈ షట్చక్రాల కంటే మనసు శ్రేష్టమైంది, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైంది, బుద్ధి కంటే ఆత్మ శ్రేష్టమైంది. కాబట్టి హే అర్జున, నువ్వు ఆత్మచింతన చెయ్యి అని చెప్పడం జరిగింది. 3rd eye ఓపెన్ చేసుకోండి. బాపూజీ కూడా 3rd eye ఓపెనింగ్ అనే దాని గురించి వీడియోలో కూడా వీటి గురించి చెప్పారు. గీతలో అర్జునుడికి డైరెక్ట్గా ఆత్మజ్ఞానమే చెప్పినట్టు మనకు తెలుసు. ఆత్మ అనగా అగ్నిచక్రం. అగ్నిచక్రాన్ని జాగృతం చేసుకోండి, ఆత్మలో పవర్ అనేది వస్తూ ఉంటుంది. షట్చక్రాలు ఓపెన్ చేసుకుంటే, దీని గురించి సాధన చేస్తే ఆత్మలో ఏం పవర్ రాదు. ఈ షట్చక్రాలకి పవర్ కూడా ఆత్మలోపల నుండే వెళ్ళాలి, ఆత్మ నుండే సరఫరా కావాలి. అందుకనే ఆత్మయే సర్వశ్రేష్టమైంది అని చెప్పారు. అందుకనే ఆత్మను జాగృతం చేసుకోండి అని కృష్ణుడు కూడా గీతా జ్ఞానంలో అన్నారు. ఆత్మను జాగృతం చేసుకుంటేనే పరంపరం పొందగలుగుతారని. ఈ షట్చక్రాలన్నీ ఈ సూక్ష్మమైనవి. దీనికి చాలా వరకు మరి శరీరంలోని అవయవాలను కనెక్ట్ చేసి చెప్తూ ఉంటారు. ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అవయవని, ఒక మంత్రమని, ఒక దేవి అని, ఒక శక్తి భగవంతుడని ఇలాగ చెప్పారనమాట. వీటన్నిటి నుండి ఆత్మ మరి అతీతంగా కావాలి అంటే ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి. ఈ కర్మ బంధనకు చక్రాలకు సంబంధం లేదు. స్థూల శరీరం లేకపోతే చక్రాలు ఏం పనిచేస్తాయి? మరి అప్పుడు సూక్ష్మ శరీరంలో ఉన్నాయని చెప్పారు ఎవరన్నా? లేవు. కొంతమంది ఈ షట్చక్రాలే కాదు, 9 ఉన్నాయని, 14 ఉన్నాయని, 108 అని, కొంతమంది 111 అని రకరకాలుగా అభిప్రాయాలు చెప్తూ ఉంటారు. అసలు ఇప్పుడు ప్రస్తుతానికి ఇదంతా అవుట్ ఆఫ్ థీరీ అనే అనేశారు బాపూజీ. వీటికి అతీతంగా ఈ ఆత్మజ్ఞానం కోసం పురుషార్థం చేస్తూ ఉంటే, అగ్నిచక్రం ఓపెన్ చేసుకుంటే ఆత్మ పవర్ఫుల్గా అవుతుంది. ఈ సూక్ష్మ శరీరం మే కాదు, కారణ శరీరం, మహాకారణ శరీరం, పరం మహాకారణ శరీరం,
చక్రాలు అనేవి ఏం లేవు అందుకని వీటిని యాక్టివేషన్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉన్నవి అందుకని దీని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తూ ఉంటూ ఉంటారు కారణ శరీరంలో కొంతమంది కారణ శరీరంలో షట్చక్రాలు ఉన్నాయని కొంతమంది సూక్ష్మ శరీరంలో ఉన్నాయని రకరకాల అభిప్రాయాలను వెళ్ళబుచ్చుతూ ఉంటారు అందుకని దీని బాపూజీ ఇప్పుడు అవుట్ ఆఫ్ కోర్సు థియరీ అంటున్నారు కొంతమంది ఏమంటూ ఉంటారంటే ఇది సాధన చేస్తే రిద్ధి సిద్ధి లభిస్తుందని దాని వెనకాల ఓ వందల వీడియోలు వస్తే వేల లక్షల్లో మంది వ్యూస్ రకరకాలుగా భావాలు ఉంటూ ఉన్నాయి అయితే ఇక్కడ మన జ్ఞాన మార్గంలో బాపూజీ చెప్పేది ఒకటే మీ 100 ట్రిలియన్ సెల్స్ను పరం ప్రకాశంతో ఛార్జ్ చేసుకోండి దీనికోసం పురుషార్థం చేయండి అని అంటూ ఉన్నారు ఇంకోటి అడుగుతున్నారు కర్మల ఫలస్వరూపాలు చక్రాలు ఉంటాయా దాని అస్తిత్వంలో ఉంటుందా అని అయితే ఈ యొక్క షట్చక్రాల యొక్క సింబల్స్ ఎన్ని ఉంటాయి అని స్థూల శరీరంనకు సూక్ష్మ శరీరంనకు కనెక్ట్ అయ్యి ఉంటుంది ఈ నందుకునే ఆర్గన్స్ తోటి కలిపి చక్రాలను చెప్తూ ఉంటారు నాభి దగ్గర ఒకటి ఉంది మూలాధార చక్రం అని అక్కడొకని రకరకాలుగా చెప్తూ ఉంటారు అయితే దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు సూక్ష్మ శరీరంలో ఉన్నవని ఎవరు చెప్పలేదు కొందరు రకరకాల అభిప్రాయాలని వెళ్ళగొచ్చారు ఈ షట్చక్రాలు ఆర్గన్స్ని కంట్రోల్ చేస్తాయని చెప్తూ ఉంటే కొంతమంది సాధన చేస్తూ చేస్తూ మాకు ఆ చక్రం దగ్గర ప్రాబ్లం వచ్చింది దాన్ని క్లీన్ చేయాలి అంటూ 24 అవర్స్ ఇక దాని గురించే ధ్యాస ఉంటూ ఉంటుంది అందుకనే వీటి గురించి రకరకాలుగా చెప్తున్న కారణం వల్ల మునిగిపోతూ ఉన్నారు ఆత్మను జాగృతం చేసుకోండి అని బాపూజీ చెప్తూ ఉన్నారు ఈ కుండల్ని జాగృతం చేసుకోండి అని ఎక్కడ చెప్పల ఇక్కడ నుండి మనం ఈ భూమి నుండి ఈ బ్రహ్మాండం నుండి బయటపడాలి అంటే ఆత్మస్వరూపంలో ఉంటేనే షట్చక్రాలను ఓపెన్ చేసుకుంటే వెళ్ళటం కాదు బాపూజీ ఆజ్ఞాచక్రం 8వదని సహస్ర చక్రం అని ఆత్మ జాగృతమైతే ఆత్మ పవర్ఫుల్గా అయితే సహస్ర చక్రం నుండి బయటికి వెళ్ళిపోతుందని చెప్పడం జరిగింది ఇంకా హయ్యర్ డైమెన్షన్లోకి వెళ్ళే వాళ్ళైతే కుండలిని అనే మాట వాళ్ళకి అసలు ఉండనే ఉండదు కాబట్టి ఎన్ని వీటిలో మీరు ఇరుక్కుపోకుండా ఉండండి సరి చేసుకోవాలి ఈ చక్రం వీక్ అయింది అని అన్నా కూడా ప్రాబ్లంలో పడుతూ ఉన్నారు కొంతమంది ఆత్మ జ్ఞానం ఉంటే గనక ఆత్మ జాగృతమైతే మీరు ఈ చక్రాలను దాటుకొని వెళ్ళిపోతారు ఇలాగే మీరు బయటపడాలే తప్ప ఇరుక్కుపోరాదు ఆత్మగా అనుకొని పరమాత్మ తండ్రిని స్మృతి చేయండి దీనిపైనే ఫోకస్ చేయండి అని గీతలో కూడా చెప్పారు పరం లైట్ పరం ప్రకాశం గురించి ఆలోచించండి ఇంకా ఏదైనా కర్మ బంధన వచ్చింది అనుకోండి దీనిపైన మనసు ఇరుక్కుపోతూ ఉంటుందనుకోండి బయటపడాలంటే ఎలాగ దాని గురించి ఆలోచించండి కర్మ బంధనాన్ని సమాప్తం చేసుకోండి మీరేదైతే సంకల్ప శక్తి అని అంటూ ఉన్నారో అది చాలా గొప్పది మన్ బుద్ధి సంస్కారాలకు అతీతమైతే ఆత్మ జాగృతమవుతుంది సంకల్ప శక్తి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆత్మస్వరూపంలోకి వెళ్తారో ఈ మన్ బుద్ధి సంస్కారాలను కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు బాపూజీ ఆత్మస్వరూపంలో ఉండండి అనుభూతి పొందండి అని చెప్తూ ఉంటారు అందుకే నెక్స్ట్ శాస్త్రాల అనుసారంగా కలియుగంలో ఈశ్వరుడి యొక్క నామాన్ని స్మృతి చేస్తే భవసాగరాన్ని దాటి తీరం చేరతారని ఉంది అంటే ఎంతవరకు అని అంటే సిమిర్ సుమీర్ సుఖపావో అని చెప్తూ ఉంటారు దానికి అన్నయ్య అంటున్నారు ఈ కలియుగంలో ఎవరిపైనా భరోసా అనేది పెట్టుకుని కూర్చోవద్దు ఈ సమయంలో అందరూ కూడా కర్మబంధనాల్లో ఇరుక్కుపోయే ఉన్నారు ఈ భూమి పైన కూడా వచ్చింది కర్మబంధనాలు పూర్తి చేసుకోవటానికి ఇప్పుడు ఈ సమయంలో ఎవరు హెల్ప్ చేయడానికి ఎవరు రెడీగా ఉండరు చూడండి భూమి మీద శివుడి అవతారాలు వచ్చినాయి కృష్ణ అవతారాలు వచ్చినాయి అంటూ మరి రాబట్టే కదా వాళ్ళు ఈ భూమి మీద అవతరించబట్టే కదా వారి నామాన్ని జపం చేస్తూ ఉంది కొంతమంది రామ అవతారం లేదు కృష్ణ అవతారం లేదు అంతా రామాయణం లేదు భాగవతం లేదు భారతం లేదు అని అంటూ ఉంటారు మరి వాళ్ళు మంత్రాలు ఎందుకు జపం చేస్తున్నారు చాలామంది చాలా రకాల మంత్రాలను ఇస్తూ ఉంటారు
ఎందుకంటే ఈ మంత్రము అనేది నామం అనేది జపం చేయడం ద్వారా బుద్ధి స్థిరంగా ఉంటూ ఉంటుంది ఇది లేకపోతే బుద్ధి అటు ఇటు తిరిగిపోతూ ఉంటుంది కదా అందుకని నామ జపం చేయండి మీరు ముందుకు వెళ్తారు అని చెప్తూ ఉంటారు గురువులు మరి ఇక భక్తి మార్గంలో ఇది జ్ఞాన మార్గంలో అయితే ఇలా ఉండదు మంచి చెడు కర్మలన్నీ కూడా ఆత్మ ఆలోచిస్తూ ఉంటుంది అయితే మనసు స్థిరంగా ఉన్నప్పుడే ఈ మంత్రాన్ని స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే మనసులోని పాపాలను తొలగించుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు బుద్ధి అన్య స్థానాల్లోకి వెళ్ళకుండా ఆపేది మంత్ర జపం అయితే మృత్యు సమయంలో ఏ నామాన్ని స్మృతి చేస్తూ ఉంటారో అవతారం ఆ యొక్క దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారని కృష్ణ 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 అంటారే రామ హరే కృష్ణ అని అంటారు అనుకోండి కృష్ణ అని జ్ఞాపం చేస్తూ ఉంటే వాళ్ళు చనిపోయిన తర్వాత గోలోక పరంధామంలోకి కృష్ణుడు ఉన్నటువంటి స్థానంలోకి వెళ్తారు అని ఉన్నది ఇకపోతే రామ అవతారం రామనామం రామనామం జపం చేస్తున్నటువంటి వాళ్ళు సాకేత పరంధామానికి వెళ్ళిపోతారు ఇలాగ కొంతమంది రాధే రాధే అంటూ జ్ఞాపం చేస్తారు రాముణ్ణి జ్ఞాపం చేస్తే అయోధ్యపురికి వెళ్తారు ఇది అంతిమ సమయంలో అంతిమతి సోగతి అంటారు కదా ఇవన్నీ భక్తి మార్గంలో చెప్పేవి ఇది తపోలోకంలో ఉన్నటువంటి అయోధ్య స్థానం అది దీన్ని గోలోక సాకేత పరంధామం అని చెప్తూ ఉంటారు ఎవరు ఎవరిని జ్ఞాపం చేస్తూ ఉంటారు ఏ నామాన్ని పట్టుకొని జపం చేస్తూ ఉంటారో వారి లెవెల్ వరకు వారు చేరుకుంటూ ఉంటారు మరి జ్ఞాన మార్గంలో సీదా పరంధామానికి చేరుకోవటం స్మృతితోటి బేహద్ ఆత్మలు బేహద్ బాపు యొక్క స్మృతితోటి ఈ లోకాలకి ఇలా ఏమీ ఉండదు కానీ భక్తి మార్గంలో వాళ్ళు జ్ఞానం అర్థం కాకపోతే వాళ్ళకి పర్వాలేదు మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ మంత్రాన్ని జపం చేయండి దాంట్లోనే ఖుషి అనుభూతి పొందండి ఈ వర్తమాన సమయంలో ఏది తప్పు ఏది రైటు అని అనేదానికంటే నమ్మిన సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉండండి ఏది తప్పు కాదు జ్ఞానం అర్థం కాకపోతే భక్తి చేయాల్సిందే కదా ఎన్ని జన్మల భక్తి పూర్తవుతానో జ్ఞానం అర్థమవుతుంది భక్తికి ఫలితం జ్ఞానం అన్నారు కాబట్టి జ్ఞాన మార్గంలో అయితే వచ్చేసారనుకోండి నేనెవరు ఎక్కడి నుంచి వచ్చాను ఎందుకు జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోయాను అని తెలిసిపోతూ ఉంటుంది సత్యయుగంలో ఆత్మ సతో ప్రధానంగా ఉన్న కారణం వల్ల ఆ సమయంలో జ్ఞానము అవసరం లేదు భక్తి నామ జపము లేదు ఎందుకని అంటే వాళ్ళు వేద శాస్త్రాలను ధారణ చేసి జ్ఞానయుతంగా ఆత్మస్వరూపంలో ఉంటారు అందుకని సత్యయుగంలో గీతా జ్ఞానం చెప్పలేదు బేహద్ జ్ఞానాన్ని ఆ సమయంలో భూమి మీదకి దించను లేదు ఇక త్రేతాయుగం వచ్చేటప్పటికి సత్యయుగంలో సత్వ ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మ కొంత స్టేజ్ తగ్గి సత్వ సామాన్యంగా సత్వ సామాన్యంగా ఉంటుంది అప్పుడు భక్తి కూడా ఉన్నది అందుకని రాముడు కూడా శివుణ్ణి పూజించాడు అని రామేశ్వరంలో చెప్తూ ఉంటారు ఇక ద్వాపరయుగం వచ్చేటప్పటికి రజో ప్రధాన స్టేజ్ వచ్చింది కోరికలు కామన్లు పెరిగిపోయినాయి వేదశాస్త్రాల జ్ఞానం ఆత్మలకు అందించడం కోసం కొంత గురుకుల పాఠశాలలు అప్పుడు కూడా సత్య త్రేతాయుగాల్లో కూడా జ్ఞానం అనేది డైరెక్ట్గా వాళ్ళ ఆత్మరూపంలో ఫేస్ టు ఫేస్ వినటం ఆత్మలో రికార్డింగ్ చేసుకోవటం అనేది ఉంది ఇక ద్వాపర యుగం నుంచి లిఖిత పూర్వకంగా రావటం అందించటం కూడా జరిగింది ఇంకా కలియుగం ప్రారంభం అయిన దగ్గరని ఒక ముందే నేటికి 5000 సంవత్సరాల క్రితం రాబోయేటువంటి ప్రపంచానికి ఈ జ్ఞానం కావాలి అని పంచమ వేదంగా గీతా జ్ఞానాన్ని అందించడం జరిగింది దీనిలో కర్మల సిద్ధాంతము గురించి చెప్పడం అనేది స్పష్టంగా ఉంది మరి దీనికి పూర్వం ఎందుకు గీతా జ్ఞానం చెప్పలేదు అంటే అవసరం లేదు అక్కడ ఆ యుగాల్లో వేదశాస్త్రాల యొక్క అధ్యయనం పఠనం ధారణ ఉండేది సత్వ ప్రధానం ఉండేవాళ్ళ ఆత్మలు కలియుగం వచ్చేసేటప్పటికి
ఇక జ్ఞానము అధ్యాయము పఠనము తగ్గిపోయింది. చెప్పేవాళ్ళు లేరు, చదివించేవాళ్ళు లేరు. అందుకనే ఈజీ లాంగ్వేజ్లో గృహస్థంలో ఉంటూ పురుషార్థం చేయటానికి గీతా జ్ఞానాన్ని వినిపించటం రాబోయే కలియుగానికి అంటూ ముందే చెప్పేశారు. హే అర్జున, నిన్ను చూసి అందరూ ఫాలో చేస్తారు అని అన్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు ధారణ చేస్తే ఇది వేరు వేరు సమయాల్లో చక్కగా అందరికీ అందివ్వబడుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ యొక్క జ్ఞానంతో చాలా లాభాన్ని పొందుతారు, పరమపదం పొందుతారు అని చెప్పాడు. ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మకు, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి బ్రహ్మకి ఫస్ట్ పరార్థం అయిపోయింది, రెండవ పరార్థంలో ఉన్నారు. ప్రతి ఒక్కటి ఇక్కడ మారిపోయింది. రాముడు భూమిపైకి రాకపోతే, కృష్ణుడు అవతారం లేకపోతే వాళ్ళ నామాలు ప్రసిద్ధి అయ్యేది కాదు కదా. కొంతమంది రామావతారం జరగలేదంటున్నారు, వాళ్ళకి తెలియటం లేదు. ఏ యుగంలో ఏ అవతారం లేనప్పుడు కూడా కృష్ణుడు శివుని డైరెక్ట్గా పూజించేవాళ్ళు, విష్ణువుని కూడా పూజించేవాళ్ళు ఉన్నారు. అందుకని శివ పంక్తి, విష్ణు పంక్తి అని కూడా వేరు వేరుగా ఈ భూమి మీద ఉన్నారు. అంటే ఈ భూమి మీద రకరకాల ఆత్మలు వచ్చినప్పుడు రకరకాల ఆత్మలతోటి కనెక్షన్లో ఉన్నప్పుడు ఎవరి రచనో ఆ రచయితను ఆ రచన తప్పకుండా జ్ఞాపకం చేయటం ఒక మంత్ర రూపంలోనో జపం రూపంలోనో జరుగుతూ ఉంటుంది. దీక్ష ఇస్తారు, స్మృతి చేస్తూ ఉంటూ ఉంటారు. మరి మహాఘోర కలియుగంలో ఒకవేళ మృత్యువుకు ముందే ఎవరి మనసన్నా శుద్ధిగా ఉంటే, గంగలో మునిగినా, జపం చేస్తూ శరీరం వదిలినా, నామస్మరణ చేస్తూ చనిపోయినా నెక్స్ట్ జన్మ వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది అని శాస్త్రాల్లో కూడా చెప్పారు. ఆత్మ కళ్యాణం కూడా జరుగుతుంది అని. బీహద్ జ్ఞానం వినే లెవెల్ వస్తే మాత్రం చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఏ ఆత్మకైనా వారి యొక్క స్థితి పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా అన్ని వైపుల బుద్ధి భ్రమించడం అనేది ఆగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఎవరిని జ్ఞాపం చేయాలి అని అంటారు. 300,000 మంది భగవంతుళ్ళు నిలబడి మీ ఎదురుగా ఆశీర్వాదాలు ఇస్తుంటాము అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఇంతమందిలో ఆ ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవటం చాలా కష్టం. అందుకని యుగాల్లోనే ధర్మగ్లాన్ జరిగినప్పుడు వస్తాను ఒక్కరే అని అన్నారు. కాబట్టి కళ్ళు తెరుచుకోండి. ఇప్పటికైనా ఈ జ్ఞానం అర్థం చేసుకోవటం అనేది ఆషామాషి కాదు. భగవంతుని గుర్తించడం కూడా ఒక ఛాలెంజ్కే, ఛాలెంజ్ అన్నట్లే. పరమ సత్యాన్ని తెలుసుకోండి, ఆత్మకళ్యాణం చేసుకోండి. యూట్యూబ్లో కూడా చాలామంది గురువులు యోగంలో అనేక రకాలుగా చూపిస్తాము, చేస్తాము, పలాని వాళ్ళు అనేక లోకాలకు వెళ్ళి చూసి వచ్చారు అనే అనుభవాలు కూడా పెడుతూ ఉంటారు. కొంతమంది ట్రాన్స్లోకి తీసుకొని వెళ్ళి చూపిస్తూ ఉంటారు, హిప్నటైజ్ ద్వారా దృశ్యాలను చూపిస్తూ ఉంటారు అని రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇక ముందు ముందు ఎన్ని రాబోతున్నాయో, ఎన్ని వచ్చేది ఉందో అవి కూడా అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు జ్ఞానం గొప్పదా, భక్తి గొప్పదా ఏదని కాదు. మీ ఆత్మలో రికార్డింగ్ పాత్రను బట్టి మీద మార్గాన్ని ఎంచుకోండి, దాని అనుసారంగా పురుషార్థం చేయండి, మీ లక్ష్యానికి చేరుకోండి. మీ రచయిత దగ్గరికి చేరుకోవటమే రచన యొక్క లక్ష్యము. అచ్చా పరం శాంతి, నమస్తే. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ పెట్టి అద్భుతమైన జ్ఞానము, మా యొక్క దివ్య సందేశాలు, అనంతభాయ్ మోటివేషన్ లైవ్ స్పీచెస్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ఈ మార్గంలో ఉన్నతమైన స్థితిని పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు. జ్ఞానాన్ని అధ్యయనం చేస్తూ, ధారణ చేస్తూ మీరు ఉన్నత పదవిని పొందండి. అచ్చా పరంశాంతి, ధన్యవాదాలు, నమస్తే. పరంశాంతి.